ఇవాల తలుపులు మూసి తెలంగాణ రాష్ట్రం ఇచ్చారు. మీరు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ గెలవలేదు. మీరు ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం చేసిండు. మీరు హడావిడిగా తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందని అసలు ప్రధానమంత్రి గారు ఏం మాట్లాడుతున్నారో ఎందుకు ఇంత అదమ స్థాయికి దిగజారిండో ఇంత దిగజారు రాజకీయాలు చేసే ప్రధానమంత్రులను ఈ దేశ ప్రజలు ఎప్పుడు చూడలే. 97 లో జరిగిన తీర్మానం ఆ తర్వాత 2004 ఎన్నికల సందర్భంగా శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్ర పర్యటనలో కరీంనగర్ లో ఆ ప్రాంత ప్రజలకు తెలంగాణ రాష్ట్రం ఇస్తాని మాట ఇచ్చి మాటను నిలబెట్టుకోవడానికి ఏ త్యాగానికైనా సిద్ధమై ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయి కేంద్రంలో అధికారం కోల్పోయినా ఇచ్చిన మాటకు కట్టుబడి కుటుంబ సభ్యులను కోల్పోతే కుటుంబ సభ్యులు చనిపోతే ఆ బాధ దుఃఖము తెలిసిన తల్లిగా తెలంగాణ బిడ్డలు ఇక ఆత్మ బలిదానాలు చేసుకోకూడదు అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును 2009 లో విస్పష్టమైన విధానపరమైన నిర్ణయం తీసుకున్నది కాంగ్రెస్ పార్టీ. ఆ నిర్ణయం తర్వాత ఆంధ్ర నుంచి ఉన్న ఎంపీలు పెట్టుబడిదారులు నెంబర్ గేమ్లో అత్యధికంగా ఉన్న వాళ్ళు ఎంత ఒత్తిడి చేసినా ఎలాంటి ఉద్యమాలు చేసినా సోనియా గాంధీ గారు వెనక్కి తగ్గకుండా ఒక్క సంకల్పంతో చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగిన నిర్ణయాన్ని శ్రీమతి సోనియా గాంధీ గారు ఉక్క సంకల్పంతోని తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం ద్వారా 60 సంవత్సరాల పోరాటాన్ని త్యాగాలను అమరవీరులను గౌరవించి శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇస్తే నిన్ను ప్రధానమంత్రి చేసిన తప్పుకు నలుగురు పార్లమెంట్ సభ్యులను తెలంగాణలో గెలిపించిన తప్పుకు తెలంగాణను తెలంగాణ జాతిని నరేంద్ర మోడీ గారు అవమానించిండు. తక్షణమే నరేంద్ర మోడీ గారు తెలంగాణ జాతికి క్షమాపణ చెప్పాలి. నేను అడుగుతున్నా నరేంద్ర మోడీ గారు ఎట్లా ప్రధానమంత్రి అయిందో నాకైతే తెలియదు. వారికి విషయ పరిజ్ఞానం వారు పెద్దగా చదువుకోలే. ప్రపంచానికి అందరికీ తెలుసు ఓనమాలు కూడా మొత్తం వస్తాయో రావు నాకైతే తెలియదు. ఏబిసిడీలు అయితే గ్యారంటీగా రావు ఓనమాలు చెప్పలేను. అలాంటి చదువు సంధ లేని నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి అవ్వడం దురదృష్టకరము. పార్లమెంటులో జరిగే చర్చల పట్ల పార్లమెంటులో బిల్లు వచ్చిన సందర్భంలో ఓటింగ్ వచ్చినప్పుడు తీసుకునే నిర్ణయాలు కూడా అవగాహన రాహిత్యంతో నరేంద్ర మోడీ గారు మాట్లాడుతుందంటే ఇంతకంటే సిగ్గుమాలిన చర్య లేదు. తలుపులు మూసి మైకులు కట్ చేసి మీరు తెలంగాణ బిల్లును ఆమోదింపజేసిండ్రు. మీరు అన్యాయం చేసిందని మాట్లాడుతున్నారు. నరేంద్ర మోడీ గారు విషయ పరిజ్ఞానం తెలుసుకోండి. పార్లమెంటులో ఏ బిల్లు వచ్చినా బిల్లును ఆమోదానికి వచ్చినప్పుడు ఓటింగ్ జరిగే పరిస్థితి ఉంటే తలుపులు బంద్ చేసిన తర్వాతనే ఓటింగ్ ప్రక్రియ చేపడతారు. ఈ మాత్రం ఇంత చిన్న విషయం, ఇంత చిన్న విషయం పట్ల పరిజ్ఞానం లేని అజ్ఞాని ఈ దేశానికి ప్రధానమంత్రి ఉన్నాడంటే నిజంగానే ఇది దేశానికి అవమానం. 140 కోట్ల ప్రజలకు ఇది తలవంపులు. పార్లమెంట్లోనే కాదు శాసనసభలు చట్టసభలల్లా ఏదైనా బిల్లు మీద చర్చ జరిగి ఆ బిల్లు మీద ఓటింగ్ జరిగే పరిస్థితి ఉంటే తప్పకుండా తలుపులు మూసి లోపల ఉన్న సభ్యులనే ఆ ప్రక్రియలో పాల్గొనే విధంగా చర్యలు తీసుకుంటారు. ఇది చట్టసభల యొక్క నిబంధన. తెలంగాణ బిల్లు వచ్చినప్పుడు కూడా ఓటింగ్ ఇన్సిస్ట్ చేసింది కాబట్టి ఓటింగ్ జరగడం కోసము పార్లమెంటు తలుపులు మూసి ప్రక్రియను పూర్తి చేసింది. ఈ ప్రక్రియను కూడా తప్పుబట్టే అదమ స్థాయి నరేంద్ర మోడీ గారు దిగజారిండ్రు.